అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా డైరీస్. నేను అమెజాన్ నుండి స్పిన్ మాప్ తెప్పించాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇది నార్మల్ మాప్ కన్నా బెటరా కాదా అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ బకెట్ ఓపెన్ చేయగానే మీకు బకెట్తో పాటు 2 రీఫిల్స్ అండ్ 2 సపరేట్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. అండ్ ఈ హ్యాండిల్ ఏంటంటే మీకు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఇది లాంగ్ హ్యాండిల్ అవుతుంది, అంటే ఇది ఎక్స్టెండబుల్ హ్యాండిల్ అన్నమాట. సో ఫస్ట్ హ్యాండిల్ని మీరు మాప్కి కనెక్ట్ చేసేయండి. అండ్ ఇంకో హ్యాండిల్ ఉంటుంది కదా, సో దాన్ని కింద కనెక్ట్ చేసేయండి. అండ్ ఈ హ్యాండిల్ని మీరు మీ హైట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా పైకైనా తీసుకెళ్ళచ్చు, కిందికైనా తీసుకెళ్ళచ్చు. మీకు నచ్చిన ప్లేస్లో దాన్ని క్లోజ్ చేసేయండి, లాక్ అయిపోతుంది. సో దాన్ని లైట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తే లాకింగ్ అన్లాకింగ్ మనం చేసుకోవచ్చు. సో బకెట్ విషయానికి వస్తే మీకు 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపార్ట్మెంట్ ఏంటంటే ఒక దాంట్లో మీరు వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మెష్ బకెట్ కనిపిస్తుంది పక్కన, దాంట్లో మీరు మాప్ని డ్రై చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఎలా అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఆ మాప్ని, మైక్రోఫైబర్ మాప్ ఉంది కదా, దాన్ని ఈజీగా మీరు డిటాచ్ కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ డిటాచ్ అంటే జస్ట్ ఇలా లాగితే సరిపోతుంది, కొంచెం లాగితే వచ్చేస్తుంది అది. అండ్ మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఆ మాప్ యాంగిల్ని మీరు సెట్ చేసుకోవచ్చు, అంటే మీరు ఎలా టర్న్ చేస్తే, మీరు మీ హ్యాండ్స్ తోటి ఎలా టర్న్ చేస్తే అది అలా టర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్లో మీరు వాటర్తో ఫిల్ చేసేయండి. అండ్ మధ్యలో నేను లైజాల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మాప్ని మీరు డిప్ చేసేయండి ఆ వాటర్లో. డిప్ చేశాక మీకు కాసేపు డిప్ చేశాక మీకు ఆ మాప్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది కదా, మరి ఇప్పుడు దాన్ని డ్రై చేయాలి కదా. ఆ మెష్ కంపార్ట్మెంట్ ఉంది కదా, సో దాంట్లో మీరు మళ్ళీ దాన్ని అంటే పైకి కిందికి అనేయాలి. సో పైకి కిందికి అంటున్నప్పుడు దాన్ని అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తే అది ఈజీగా పైకి కిందికి మూవ్ అవుతుంది. సో అలా చేయటం వల్ల మీకు అది అంటే మెష్ కంపార్ట్మెంట్ కదా, హోల్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మీకు ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా మీరు దాన్ని డ్రై చేసేయచ్చు. సో ఇప్పుడు ఇంతకుముందు మనకి కంప్లీట్ వాటర్తో ఉండింది కదా మాప్ అంతా, ఇప్పుడు డ్రై అయిపోయి నీట్గా ఉంటుందన్నమాట. అంటే మీరు ఫ్లోర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఆ మాప్ని. అండ్ మీరు డ్రై అయిపోయాక ఫ్లోర్ క్లీనింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. అండ్ యాంగిల్ని సెట్ చేసుకుని ఫ్లోర్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ మాప్ని యూజ్ చేసి మీరు ఫ్లాట్ సర్ఫేసెస్ని క్లీన్ చేయొచ్చు, కార్నర్స్కి ఈజీగా వెళ్తుందన్నమాట, కింద ఏరియాస్ని క్లీన్ చేయొచ్చు. రౌండ్ షేప్లో ఉంటుంది కదా, సో 360 డిగ్రీ మూమెంట్ ఉంటుంది. మంచం కింద అలాంటి ప్లేసెస్లో మీరు ఈజీగా క్లీన్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసాక మీరు ఇప్పుడు బకెట్ మొత్తం డర్టీ వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని మొత్తం డ్రెయిన్ చేసేయాలి. డ్రెయిన్ చేయాలి అంటే మీకు బకెట్ కింద ఒకటి వాటర్ అవుట్లెట్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఓపెన్ చేసేస్తే మీకు డర్టీ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాప్ని క్లీన్ చేయాలి, ఎందుకంటే మాప్ మొత్తం డర్టీ ఉంటుంది కదా. సో దాన్ని క్లీన్ చేయాలి అంటే మీరు ఆ మెష్ కంపార్ట్మెంట్ ఉంది కదా అక్కడ మాప్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ట్యాప్ వాటర్ ఆన్ చేయండి. సో వాటర్ అలా పడుతూ ఉంటుంది. మీరు ఆ మాప్ని పైకి కిందికి అంటే ఆ హ్యాండిల్ ఉంది కదా, సో దాన్ని మీరు పైకి కిందికి అనేస్తే మీకు ఆ మాప్కి ఉన్న డర్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఆ మాప్ని క్లీన్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు క్లీన్ చేసా ఆ మాప్ని మీరు సపరేట్ చేసి డ్రై చేయొచ్చు. సో మీకు ఒక్క రీఫిలే బాగా ఎక్కువ రోజులు వస్తుందండి. అండ్ మీరు మెల్లిగా ఇంకో రీఫిల్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇది డ్రై అండ్ వెట్ మాప్ రెండు చేస్తుంది, అంటే డ్రై సర్ఫేసెస్ మీద, వెట్ సర్ఫేసెస్ మీద, రెడ్డిటి మీద మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు నార్మల్ మాప్తో క్లీన్ చేసినప్పుడు ఏంటంటే మీకు మరకలు కనిపిస్తాయి. కాసేపు అయ్యాక ఇలా దూరం నుంచి చూస్తే మీకు మరకలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీంతో అయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈ మాప్లో మనకి మైక్రోఫైబర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా. సో దాంతో క్లీన్ చేస్తున్నాం కాబట్టి వన్ స్వైప్తోనే మీకు క్లియర్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఫ్లోర్ బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. మీకు డబల్ కోటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో అసెంబుల్ చేయడం కానివ్వండి, యూజ్ చేసి క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూడంగానే తెలిసిపోతుంది ఎలా అసెంబుల్ చేయాలో. అండ్ డర్ట్ని ఈజీగా పిక్ చేస్తుంది. మీకు హెయిర్, పెట్ హెయిర్ అలాంటిది ఏదన్నా ఉంటే మీకు నీట్గా క్లీన్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది మైక్రోఫైబర్ థ్రెడ్స్ అన్నవి మీకు తెలిసే ఉంటుంది. మైక్రోఫైబర్ క్లాత్ గురించి మీరు వినే ఉంటారు. అది డ్రై సర్ఫేసెస్ మీద మనం అలా క్లీన్ చేస్తూ ఉంటాం. అది ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో మీకు తెలుసు కదా, బాగా ఎక్స్ట్రా షైనింగ్ కూడా ఇస్తుంది. సో అలానే ఇది కూడా మీకు మైక్రోఫైబర్ థ్రెడ్సే కాబట్టి ఇదైనా సరే ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేస్తుంది. సో నార్మల్ మాప్తో కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, సో కొత్తగా చెప్పనవసరం లేదు. సో దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం చేత్తో ప్రతిసారి పిండుతూ ఉండాలి. అండ్ డ్రిప్ అవుతూ ఉంటుంది. ఇంకోటి
ఏంటంటే డర్టీ వాటర్తో ఫిల్ అయిన ఆ మాప్ని మన చేత్తోనే మనం మళ్ళీ మళ్ళీ పిండుతూ ఉండాలి. సో అది ఎంత ప్రాబ్లమో మీకు తెలుసు. వితౌట్ టచింగ్ మంచిగా క్లీన్ చేసేయచ్చు. నేను తీసుకోవడమే కొంచెం మంచిదే తీసుకున్నానండి, ఎందుకంటే మంచి ప్లాస్టిక్ మంచి స్టీల్తో ఉన్న హ్యాండిల్స్ అవన్నీ తీసుకుంటేనే బెటర్ అని చెప్పి అలా తీసుకున్నాను. మళ్ళీ అది పని చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, కొద్ది రోజులకే విరిగిపోవడం లాంటిది జరిగితే ప్రాబ్లం అవుతుంది. మీకు తెలుసు కదా, మీకు నార్మల్ మాప్స్ కూడా అంతే, ఆ స్టిక్స్ కొద్ది రోజులకే విరిగిపోతాయి, అది కూడా మనకి ప్రాబ్లంగానే ఉంటుంది. అండ్ నాకు వచ్చిన ఈ మైక్రో ఫైబర్ థ్రెడ్స్, ఇది కలర్ కూడా నాకు మాప్ కలర్ నచ్చింది, అంటే వైట్ అండ్ గ్రే కలర్ నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్. యాక్చువల్గా బ్లాక్లో ఉంటే మనకి ఏదో కొంచెం కొడుతున్నట్టు అనిపిస్తుంది, సో ఈ కలర్ కాంబినేషన్ నాకు నిజంగా నచ్చింది. ఈ మాప్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పాను, కావాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తీసుకోండి. సో స్పిన్ మాప్ గురించి నేను ఇచ్చిన రివ్యూ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, టేక్ కేర్, బీ సేఫ్, బాయ్. Subscribe my channel to get the notifications of my videos.